కళ్యాణ్ దిలీప్ బ్రదర్ మాట్లాడింది ఎలా ఉందంటే, సేమ్ నిన్న మనం మాట్లాడుకున్నాం, ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే పీకే ఫ్యాన్, జనసేన కార్యకర్త. సో అట్లాగే కళ్యాణ్ దిలీప్ గారు ఎంత చక్కగా మాట్లాడారంటే, మనందరి తరపున ఆయన లీడర్షిప్ తీసుకొని ఎంత ముందుకు తీసుకెళ్లారంటే, ఇట్లాగా విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇమ్మెచ్యూర్డ్గా కొందరు మాట్లాడతారు, మెచ్యూరిటీతో మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువై కూడా కొందరు మాట్లాడతారు. సో అందరం కూడా ఇలాంటి ముందు ముందు చాలా వస్తాయి, అన్నీ ఎదుర్కొని అన్ని సవాళ్ళు స్వీకరించి మనం ముందుకెళ్ళడానికి అందరం రెడీగా ఉందాం. సో డోంట్ వరీ బ్రదర్స్, ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఇలాంటివి, అన్నీ ఫేస్ చేయడానికి రెడీగా ఉండడానికి మీరు కూడా రెడీగా ఉండండి. అనవసరమైన చిన్న చిన్న విషయాలను గెలుపుకొని మనం పెద్ద పెద్ద చేసుకుంటా మన క్రెడిబిలిటీ మనమే దెబ్బతీసుకునేలాగా ఉండకూడదు అనేది ఆయనైనా నేనైనా చెప్పేది. సో జనసేన అభిమానులందరూ కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి మనం ముందుకు ఎలా వెళ్ళాలి, కార్యాచరణ ఏంటి, ముందేమేమి చేయాలి అన్న దాని మీద ఉందాం. ఇంకా లాస్ట్లో కంక్లూజన్లో ఏమన్నారంటే, మా సిద్ధాంతాలు నచ్చి మీరే మా పార్టీలోకి వస్తారు చూడండి ఏదో ఒక రోజు అన్నారు. ఎస్, మన పార్టీలోకి మనల్ని ప్రేమించే వాళ్ళు రావచ్చు, మనల్ని ద్వేషించే వాళ్ళు రావచ్చు, మనల్ని తిట్టే వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు, వాళ్ళు మన సిద్ధాంతాలు నచ్చి మన మేనిఫెస్టో కానీ ఏదైనా మన వే ఆఫ్ మన నడవడిక ఏదైనా కూడా నచ్చి వాళ్ళు మన పార్టీలోకి వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది, అది మనం అచీవ్ చేసింది. సో కళ్యాణ్ దిలీప్ గారికి వన్స్ అగైన్ హెల్స్ బ్రదర్, నువ్వు చాలా బాగా హ్యాండిల్ చేసావు ఇష్యూని ఏదైనా కూడా. కానీ కత్తి మహేష్ గారికి కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మహేష్ గారు మీరు కూడా తెలుసుకోవాలండి, ఖచ్చితంగా ఇప్పుడు మీరు హ్యుమానిటీ గురించి మీరు మాట్లాడతారు, నేను ఏ కులానికి చెందినవాడిని కాదు, ఏ మతానికి చెందినవాడిని కాదు అనేసి దేశం గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఎలా ఉండాలంటే, నాకు ఇది కులం కాదు, నాది ఈ మతం కాదు, నేను ఒక నార్మల్ హ్యూమన్ని, మంచి అందరితో ఒక సమానుణ్ణి అని మీరు ముందుకు వస్తుంటారు కాబట్టి మీలాంటి వాళ్ళు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అండి. మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అనేసి ఒక వర్గం పీపుల్ని మనం టార్గెట్ చేసేలాగా మాట్లాడితే మేబీ దట్ మే నాట్ బి ఇల్లీగల్ ఎథికల్, అంటే అవన్నీ నువ్వు ఎథికల్గానే మాట్లాడారు లాజికల్గా ఆలోచిస్తే, మీరేం మన కన్స్టిట్యున్సీ దీన్ని ఓవర్కమ్ చేసి మాట్లాడలేదు, మేబీ అయ్యి ఉండొచ్చు. కానీ ఒక వర్గం ఫీల్ అవుతుంది హర్ట్ అయ్యి, వాళ్ళు ఎంతకాదు రియాక్ట్ అయ్యి అన్నెసరీ ఇష్యూస్ వస్తాయి అని మీలాంటి వాళ్ళు కొంచెం మీరు అన్ని సొసైటీలో చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడితే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సరే, మీరు కూడా తెలుసుకొని లాస్ట్లో ఇష్యూని సాల్వ్ చేసిన ముందుకు వచ్చినందుకు మంచిదే, నేను కూడా కట్ చేస్తున్నాను. సో దానికి ధన్యవాదాలు. సో మీరు కూడా మా వాళ్ళు కూడా ఎవరు మీ మీద వ్యక్తిగతమైన కక్షతోనో ద్వేషంతోనో మిమ్మల్ని మాట్లాడలేదు, ఏదో ఆ క్షణంలో వచ్చిన ఇన్స్టెంట్ కోపంలో అవచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు మాట్లాడారు, కానీ అది డజంట్ మీన్ మీరంటే మాకు పడదని లేకపోతే మీ మీద మాకు కోపం ఉందని కాదు. సో హోప్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఆర్ సిచ్యువేషన్. సో మా వాళ్ళు కూడా మాక్సిమం మా మెసేజ్ని కన్వే చేస్తున్నాం లైవ్ త్రూ అందరికీ. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బ్రదర్స్, అందరూ కన్వే చేయండి మన మెసేజ్ని, ఈ ఇష్యూని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి. ముందు ముందు కూడా చాలా ఇష్యూస్ వస్తాయి ఇలాంటివి. సో అన్నిటిని కూడా మనం లైట్గా తీసుకునేలాగా ఒక స్మైల్తో, నిన్న చెప్పాను లైవ్లో, ఒక స్మైల్తో మనం తీసుకొని ముందుకెళ్లేలాగా అందరం ఉంటే డెఫినెట్ ఖచ్చితంగా మనం చాలా ముందుకెళ్తాం, చాలా సాధిస్తాం. మన పార్టీ సిద్ధాంతాలు వేరు, అందరి పార్టీలా కాదు. వీ రెస్పెక్ట్ ఎవ్రీవన్, వీఆర్ ఇండియన్స్, వీ రెస్పెక్ట్ ఎవ్రీవన్. అందరిని, కత్తి మహేష్ గారిని కూడా మనల్ని ద్వేషించిన తిట్టినా సరే మనం వాళ్ళని ప్రేమిద్దాం. నిజంగా చెప్తున్నాం అండి, ఇది ఏదో ఇష్యూ వచ్చిందని కాదు, అందరం అలా ఉంటే డెఫినెట్గా మనం చాలా ముందుకెళ్తాం. సో మనందరం కలుపుకొని వెళ్ళిపోయి అన్ని కులాలు కావాలి మనకి, అందరూ అన్ని మతాలు కావాలి. సో అందరు కావాలి కాబట్టి దయచేసి అందరూ ఒక పాజిటివ్ వేలో దీన్ని తీసుకొని ఏమనుకోకుండా ఇష్యూని పులుసా పెట్టి ఆయన మొబైల్ నెంబర్కి ఇక కాల్స్ ఏవి చేయకుండా ఆయన మొబైల్ నెంబర్స్ కానీ ఆయన మీద మెసేజెస్ కానీ దయచేసి అందరికీ ఫార్వర్డ్ చేసి ఆ ఇష్యూని, ఈ ఇష్యూని ఇంతటితో పులుసా పెట్టేలాగా అందరూ చొరవ తీసుకోండి, మీ ప్రయత్నాలు మీరు చేయండి. సో ఇట్లాగా మన ముందుకి ఇంకా చాలా, ఇక రాకపోతేనే ఇన్ని వస్తాను మీరు గుర్తుపెట్టుకోండి, వచ్చినాక చాలా ఇష్యూస్ వస్తాయి. సో వీ హ్యావ్ టు హ్యాండిల్ అన్నిటిని, మనం హ్యాండిల్ చేయాలంటే ఒక మంచి వేలో హ్యాండిల్ చేయాలి. ఎస్ బ్రదర్, యా చిరంజీవి, థ్యాంక్ యూ చిరంజీవి, యా సాయి కిరణ్, ప్లీజ్ అందరూ మీరు జన సైనికులు అందరూ ఒక మంచి సహృదయంతో, అంటే ఇంకా ఈ 18 ఇయర్స్ 19 ఇయర్స్ పిల్లలు వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, ఏదో అవుతుందని కాదండి, ఏదో అవుతుందని భయాలు ఏం లేవు మనకి, భయం ఏం కాదు. సో
మనం రెస్పెక్ట్ ఇద్దాం. ఒక మాట అన్నారు అంటారండి, పాలిటిక్స్ అంటేనే అంట, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటున్నారు కదా, అన్నీ లైక్ తీసుకోండి. మనం ఈ పనుల్లో మనం కాన్సన్ట్రేషన్ చేస్తే రేపు పీకే బర్త్డే ఉంది, వీ హ్యావ్ టు సెలబ్రేట్. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి చూడాలి మనం. అవన్నీ వాటి మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి, కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ మీద ఇట్లాంటి పెట్టుకోవద్దండి. దయచేసి ఒక వర్గం ఏం చేస్తుందంటే, ఇది క్యాస్ట్ ఇష్యూ లాగా తీసుకెళ్తుంది, క్యాస్ట్ బేస్డ్ ఇష్యూ. మనం వాటికి దూరం, అన్ని క్యాస్ట్లు ఒకటి, అన్ని కులాలు ఒకటి, అన్ని మతాలు ఒకటి, అందరం మనం మనుషులు, ఇండియన్స్ అంతే. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తా, అదే చెప్తాను, నేను ఇంకోటి చెప్పను. అసలు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వండి. పీకే ఫ్యాన్స్ అంటే దే రెస్పెక్ట్ ఎవ్రీ వన్, దే రెస్పెక్ట్ పీపుల్, దే డోంట్ రెస్పెక్ట్ ద క్యాస్ట్. ఆ ఒక్కటి మనం ముందుకు తీసుకెళ్ళాలండి. మనం ఎలా ఉండాలంటే, ఒక యూనిటీగా అందరం కలిసికట్టుగా ముందుకెళ్తూ, మనకి పీకే గారు వెనకాల ఉన్నారు, మనల్ని అందరిని నడిపించడానికి మన ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మనకి కళ్యాణ్ దిలీప్ లాంటి బ్రదర్స్ ఉన్నారు, మంచి స్ట్రాంగ్ లీడర్. తను ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, సిస్టమేటిక్గా ఎవరిని హర్ట్ చేయకుండా. సో బ్రదర్ దిలీప్ గారు, మీకు కూడా కళ్యాణ్ దిలీప్ మీకు కూడా ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే ఎక్సలెంట్, అసలు మార్వెలస్, మీ మీ మాటకి ఫిదా. అంతే, మేము అందరం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య తరఫున తర్వాత మీకు రెస్పెక్ట్ ఇచ్చి అంత రేంజ్లో మేము ముందుకు వస్తాం. మీరు ఖచ్చితంగా మీరు మా నడవాలి, ఇలాగే ఇంకా బాగుండాలి. కానీ ఆ కొంచెం అగ్రెసివ్నెస్ కొంచెం మీరు కూడా తగ్గించుకుని అందరికీ మీరు మార్గదర్శనం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీ తరఫున నేను కూడా నా మెసేజ్ని మ్యాక్సిమం, నాకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత నేను కూడా కన్వే చేయడానికి ట్రై చేస్తాను నా మెసేజెస్ని కూడా అందరికీ. సో దయచేసి పీకే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక మంచి వేలో, మంచి మార్గంలో మనం పయనిస్తూ పక్కన వాళ్ళకు కూడా మనం ఒక దారి చూపించేలాగా ఉందాం. ఇలాంటి సిల్లీ మ్యాటర్ల మీద ఫోకస్ పెట్టేసి అన్యాయంగా అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకొని, వాళ్ళ టైం వేస్ట్ చేసి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫైనల్గా మీ థ్రెటనింగ్ కాల్స్ వస్తే నేను నిద్రపోవట్లేదు, నాకు నా హెడ్ అయిపోయింది, నేను చంపేసిన పర్లకు అలా అన్నప్పుడు మనం ఏం మాట్లాడలేమండి. సో మీరు కూడా అర్థం చేసుకోండి, అందరం ఇంక్లూడింగ్ మీ అందరం అర్థం చేసుకోండి. మనం ఒకవేళ ముందుకెళ్ళి ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా నవ్వుకుంటూ తీసుకొని మనం ఏం చేయాలో, పొలిటికల్గా ఏం చేయాలో చేసుకుంటూ వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారి పేరు నిలబెడదాం, ఆయన మన పేరు ఎక్కడ చెడగొట్టేలాగా చేసుకోకుండా. ఎస్ సుధీర్ కుమార్ ఎస్ పులి స్టాప్ పెట్టేద్దాం. హెల్దీ అట్మాస్ఫియర్, వాళ్ళు అన్హెల్దీ చేసినా సరే కొందరు చేస్తానికి ట్రై చేస్తారండి, పాప అమాయకులను బయటికి తీసుకొచ్చి దించి వాళ్ళని చేస్తారు. అనవసరం వాళ్ళ మీద ఎందుకు మన ప్రతాపం చూపిస్తే, ఎలక్షన్లో ఓటుతో మెయిన్ పార్టీస్ మీద చూపిద్దాం. అండ్ మోర్ ఓవర్, రేపు మనం ఎవరితో వెళ్తామో తెలియదు, ఇండివిజువల్గా వెళ్తామా, వైసీపీతో వెళ్తామా, టీడీపీతో వెళ్తామా, ఎలా వెళ్తాం అనేది ఇంకా నాట్ ఎట్ డిసైడెడ్ రైట్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, మనం కామెంట్ చేసే ముందు కానీ ఏదైనా కానీ ఆలోచించి చేద్దాం, సొసైటీకి మంచి పనులు చేద్దాం, అందరం కలిసి ఒక మంచి యూనిటీగా మంచి పనులకు ముందుకెళ్దాం. కానీ ఇలాంటి చెత్త వాటికి కలిసి ముందుకెళ్ళడానికి నేనైతే రెడీ లేను. యా థ్యాంక్ యూ హరిత, హాయ్ కవిరాజ్, హాయ్ కుమార్ గిరి, హాయ్ ప్రసాద్ మంగిపూడి, నైస్ టు సీ యూ, థ్యాంక్ యూ హనుమంత్, సాయి కిరణ్, ఐ థింక్ యూ అండ్ దిలీప్, థ్యాంక్ యూ హరీప్, కళ్యాణ్ దిలీప్ అన్న ఈజ్ రాకింగ్, అంతే ఆయన మనందరికి మార్గదర్శకం. ఈజ్ యంగ్స్టర్ మన ఏజ్లో అసలు కుమ్మేస్తున్నారు, ఐ లవ్ హిమ్ వెరీ మచ్. ఆయన మనం మంచి పొజిషన్లో చూద్దాం, ఐ హోప్ సో. దిలీప్ గారికి ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత టైం తీసుకుంటున్నారు. సో దయచేసి ఆయన మీద రూమర్స్ ఆయన వద్దకండి, ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ జనసేన. నేనైతే స్ట్రాంగ్ బిలీవ్ చేస్తాను కళ్యాణ్ దిలీప్ గారిని, ఆయన్ని ఐ వాంట్ హిమ్ టు బి, ఐ వాంట్ హిమ్ సీ ఇన్ సచ్ ఎ గుడ్ పొజిషన్. హోప్ఫుల్లీ హిల్ గెట్ ఇట్. కుమార్ గిరి, ఎస్ హై కిరణ్. సో ఎనీ క్వశ్చన్స్ ఎనీమో? సో ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ నా. సో నాకు టైం తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది, ఇవన్నీ చూసుకుంటూ ఫాలో అవుతూ. సో ప్లీజ్ అందరూ మీరు కూడా షేర్ చేస్తూ, మీరు కూడా మాట్లాడుతూ ఒక మంచిని ముందుకు తీసుకెళ్ళడానికి, పీకే వాల్యూని నిలబెడతానికి మనందరం ట్రై చేద్దామండి. పక్కన వాళ్ళు ఎన్ని తిట్టినా ఆయన గురించి ఎన్ని మాట్లాడినా వదిలేయండి. మనం చేయాల్సింది సేవా కార్యక్రమాలు, మంచి పనులు, మంచి మెసేజ్ పాస్ చేయటం, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటం. ఈ క్యాస్ట్ అనే దాన్ని నిజంగా పంపించేసే పోదేమో ట్రై చేద్దాం, ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అంటిల్ వీ గెట్ సక్సెస్, పెద్దలు చెప్పారు. సో అలా మనం వెళ్ళటానికి ముందుకు తీసుకెళ్దాం, అందరినీ ఒక మనుషుల్లాగే భావిద్దాం.
చెప్తున్నా అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వాడు ఒక బేల్దారి మేస్త్రి అవ్వచ్చు, వడ్రంకి పనిచేసుకునేవాడు అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, కార్ డ్రైవర్ అవ్వచ్చు, ఆటో డ్రైవర్ అవ్వచ్చు, మెకానిక్ అవ్వచ్చు, హూమ్స్ ఎవర్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వచ్చు, పొలిటీషియన్ అవ్వచ్చు, అందరం ఒకటే. సో నువ్వెంత నువ్వెంత అనుకున్న ఇది రాకూడదు, అందరం ఒకటే. ఈక్వల్ ఈక్వల్ వాల్యూ ఉండాలి. 10 లక్షలు ఉన్నా, 20 లక్షలు సంపాదించిన, 1 కోటి రూపాయలు సంపాదించిన, డబ్బులు అవన్నీ డజంట్ మ్యాటర్స్. ఓన్లీ మ్యాటర్స్ హ్యుమానిటీ, మంచితనం. అవన్నీ ఉన్న రోజున అన్ని మనం అందరం కోరుకునే మన సౌత్ సైడ్, మళ్ళీ చెప్తున్నా, మన సౌత్ సైడ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ వెన్ కంపేర్ టు నార్త్. చాలా దారుణంగా ఉన్నాయి, చూస్తున్నారుగా, మనకి అలా లేదు. సో అలాంటి రానికుండా మంచి భావంతో ముందుకెళ్దాం. ఎవరిని మనం విమర్శించద్దు, మనల్ని విమర్శిస్తే ఓకే చేయండి, నాట్ ఏ ప్రాబ్లం. మనం మంచిగా ముందుకెళ్దాం. హాయ్ అంబరీష్, థ్యాంక్ యూ. హాయ్, థ్యాంక్ యూ. సో కళ్యాణ్ దిలీప్ గారికి నన్ను పోల్చకండి. సో ఈవెన్ ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ లవ్ హిమ్ వెరీ మచ్, బికాస్ హీ లవ్స్ పీకే మోర్ దాన్ మీ. యా, హీ కెన్ సాక్రిఫై హిస్ లైఫ్ ఫర్ పీకే, దట్స్ వాట్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్. హూఎవర్ అంటే హుమ్స్ లైక్ మీ అలాగా మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కరిని నేనైతే ప్రాణం ఇస్తాను. అంతే అభిమానులు, పీకే అభిమానులు అంటే నా అన్నదమ్ములతో సమానం, నాకు ప్రాణం. అందరు అన్నదమ్ములే, ఎస్పెషల్లీ నా అంటే భారతీయులందరూ మన అభిమానులు, మన అన్నదమ్ములు అంటాం కానీ దట్స్ ట్రూ, అందరం మనమే ఒకటే. కాకపోతే మన ఇంట్లోకి వచ్చేసరికి కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది కదండి. సో లైక్ ద వే నాకు పీకే ఫ్యాన్స్ అంటే హార్ట్. సో అందరికీ అంతే. సో హాయ్ బాజీ, శ్రీకాంత్, షోలే, రైట్ బాస్, ఐ హ్యావ్ టు లీవ్ నౌ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ లైక్ మీరందరూ ఈ మెసేజ్ని పాస్ చేసి, సో దిలీప్ అన్న పడ్డ కష్టాన్ని, ఆయన ఇష్యూని ఇంత పెద్దోళ్ళ దాకా వెళ్లకుండా మన మధ్యలోనే సాల్వ్ చేశారు. వెరీ గుడ్, దిలీప్ అన్న ఎక్స్ట్రాడినరీ. మీ మెసేజ్ కన్వే అయ్యి అది ఇప్పటితోనే సాల్వ్ అయిపోయింది ఇంతటితో. సో రియలీ అప్రిషియేటెడ్ యువర్ వర్క్, యువర్ డెడికేషన్ టువర్డ్స్ అవర్ పార్టీ. సో అందరిని గౌరవిస్తూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మనీ ఆర్ రిచ్నెస్ వాట్ ఎవర్, సో మనందరం ఒకటే మనుషులు, అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. రైట్, యా హాయ్ షోలే. సో హోప్ఫుల్లీ మీరు కూడా మీ టైం కొంత స్పెండ్ చేసి మెసేజ్ని కన్వే చేసి 10 మందిని మనందరం ఒక్కటే అనేలాగా మారుస్తారని, మార్చాలని. ఈ కులాలు ఉండకూడదని, రెడ్డి, కమ్మ, కాపు ఇలాంటి కులాలు మాట మాత్రం ఎత్తకూడదు. ముందు ముందు ఎవరు రాను అంటే ఐఎమ్ ఇండియన్, భారతీయుని అనేది మాత్రం రావాలి. నేను హిందూ, నేను క్రిస్టియన్, నేను అది ఇది అని మాత్రం రాకూడదు. సో ఒకటే మనం మాట్లాడేది, మనం ఇండియన్స్ అంతే. సో ఆ వేలో మనం వెళ్దాం. అందరికీ హాయ్ లలిత్, యా ఎస్ దిలీప్ శంకర ఇస్ రాకింగ్, ఎస్ హీస్ అ రాకింగ్ రాక్ స్టార్ ఇన్ అవర్ పార్టీ, దిలీప్ శంకర గారు. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ అలాట్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ స్లీప్, జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు, మేము పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.